నమస్కారమండి. ముందుగా అందరికి నూతన శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మొన్న ఒక ఆయన ఫోన్ చేసి కరోనా శుభాకాంక్షలు కూడా చెప్తున్నాడు. అంటే అంత కరోనా కరోనా అని చెప్పేసి మనం అదే ఫ్లోలో ఉన్నాం. అక్కడి నుంచి బయటపడుతున్నాం ఇప్పుడు స్లో స్లోగా. చాలా హ్యాపీ బంగారు బుల్లోడు. నిజంగా హీరో నరేష్ అన్న నిజంగా బంగారం. నాకు కొంచెం స్వార్థం, ఎందుకంటే నరేష్ అనగానే మా హాస్య కులానికి పోషించిన రారాజు మా గురువుగారు ఈవీ సత్యనారాయణ గారి సంగా వాళ్ళ అబ్బాయి అనగానే మాకు స్వార్థం. హాస్య కులానికి అల్లరి అనగానే ఏడిపిస్తారండి. యాక్చువల్గా ఏడిపించే వాళ్ళు అంటుంటారు మా అబ్బాయి చాలా అల్లరి చేస్తుంటాడు అని చెప్పేసి. కానీ ఈయన నవ్విస్తాడు, ఇప్పుడు ఒక నవ్విస్తూనే ఉన్నారు. సో ఇలాగా కొంతవరకు ఈ ఇందాక చెప్తున్నప్పుడు నవ్వు ఆరోగ్యం గురించి చెప్తున్నారు. ఈ టైంలో నవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ అ డాక్టర్గా చెప్తున్నా, నవ్వడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సో మనకు ఎటువంటి వ్యాక్సిన్ కూడా అవసరం లేదు నవ్వితే. సో 23వ తారీఖు నుంచి ఈ వ్యాక్సిన్ స్టార్ట్ అవుతుంది బంగారు బుల్లడు. సో అందరూ వచ్చి హ్యాపీగా నవ్వుకోండి. ట్రైలర్ చూశారు, ట్రైలర్ చూసినప్పుడు అంతసేపు ఇంకొంచెం ఉంటే బాగుంటుంది, ఇంకా కాసేపు నవ్వుకుందాం అని అనిపించింది. చాలా చాలా హ్యాపీ. దీంట్లో పార్ట్ చేసిన మా డైరెక్టర్ గారు గిరి గారు, ఇక్కడ కూడా ఒక స్వార్థం ఉంది. గిరి గారిది మాది కూడా రాజమండ్రి. సో టీం మొత్తం అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. దీంట్లో మా డిఓపి సతీష్ అన్నకి, అలాగే పాటలు విన్నారు కదండి మా సాయి కార్తిక్ అన్న, మా ప్రొడ్యూసర్ సాయి కార్తిక్ అన్న. చాలా చాలా బాగున్నాయి అన్న పాటలు, సూపర్. మేడం పులిహార బిర్యానీ అంటున్నారు, చాలా హ్యాపీ మ్యామ్. చాలా ఎక్సలెంట్, చాలా 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 బాగున్నారు, హ్యాపీ. సో మా మాటలు రాసిన అన్నకి, వెలుగుండ అన్నకి, మా అన్న ప్రభాస్ అన్నకి, అన్న సో మేడంకి, అందరికీ పేరు పేరున విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. సో డోంట్ మిస్ డేట్ ఎప్పుడండి, 23వ తారీఖు నుంచి మా వ్యాక్సిన్ స్టార్ట్ అవుతుంది. సో హ్యాపీగా రండి, హ్యాపీగా నవ్వుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. వ్యాక్సిన్ అన్నారు కదా, చాలా రోజుల తర్వాత కరోనా కష్టాల్లోంచి బయటపడి అందరం థియేటర్స్, క్రాక్, అల్లుడు అదుర్సు, మాస్టర్ ఇలాంటి సినిమాలని మనం మళ్ళీ థియేటర్కి తెచ్చుకున్నాం. అందరూ హ్యాపీగా ఏమవుతుంది, జనం వస్తారో రారో, వస్తారో రారో అనుకున్నాం. కానీ సినిమా అభిమానులు మన అంచనాలని ఇంకా తల్లకిందులు చేస్తూ అన్ని సినిమాలని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు, అందుకు కృతజ్ఞతలు. అదే ధైర్యంతో మా సినిమా కూడా బంగారు బుల్లోడు ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా ఏంటంటే, ఇందులో గొప్ప విషయం ఏంటంటే, ఏదో కథ కోసం రాసుకున్నట్టు కాకుండా గిరి రాసుకున్న కథ ఎలా ఉంటుందంటే, ఒక న్యాచురల్గా ఒక ఫ్యామిలీలో జరుగుతుంది ఈ టెన్షను, నిజంగా ఒక ఫ్యామిలీ అనుభవిస్తుందేమో అన్న టెన్షన్ వస్తుంది. దానికి తగ్గట్టుగా నరేష్ గారు ఈ సినిమాలో ఆ టెన్షన్ తీసుకొని కామెడీతో పాటు ఆయన ఇంకో యాంగిల్ కూడా చాలా బాగా చేశారు. అంటే ఒక క్యారెక్టర్ కనబడుతుంది, నరేష్ గారు కనబడరు. ఖచ్చితంగా ఇది ఆయన బెస్ట్ సినిమాల్లో ఇది ఒకటి అవుద్దని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆయనతోటి నేను కితకితలు, అతిల్ సతీబాబు, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, బెండప్పారావు, సీమ శాస్త్రి, అలా ఒక 5 హిట్లు వర్క్ చేసి ఉంటాను సార్. నేను ఫ్లాప్ చేయలేదు, ఇది కూడా ఫ్లాప్ అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్యారంటీగా పెద్ద హిట్, వాటితో పాటు వాటికన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే టెక్నీషియన్లు అందరూ, సతీష్ కానీ, మన మ్యూజిక్, తన గురించి మెయిన్గా మాట్లాడాలి. ఆ ఫస్ట్ సాంగ్ చాలా బాగా చేశాడు, నాకు ఎంత బాగా నచ్చిందో ఫస్ట్ సాంగ్ అయితే. అలాగే మీరు చూసిన అది ఇంకా మీరు చూడలేదు అనుకోండి ఇప్పుడు. అలాగే మాస్ సాంగ్ అందరూ బాగా ఎంజాయ్ చేసే సాంగ్, మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులు అందరు చాలా, రజిత గారు కానీ, శ్రీను గారు కానీ, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేయగలిగే క్యారెక్టర్ అవలీలగా చేశారు, చాలా బాగుంది. సో ఈ సినిమా ఏంటంటే, ఖచ్చితంగా చిన్నపిల్లలు, లేడీస్ ఖచ్చితంగా ఈ సినిమాకు వచ్చి ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం ఉంది. ఒక బెండపరో కథ ఎలా అయితే వెళ్తూ ఉంటుందో అలా సరదాగా వెళ్ళిపోతుంటుంది. ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా, బాగుంది, మంచి సినిమా చూసాం, మంచి కథ అనే చిత్రం అవుతుంది. అలాగే డైలాగ్స్ కూడా ఈ సినిమాకి నేను ఏదో సపరేట్గా వెళ్ళి రాయలేదు, డైరెక్టర్కి ఏం కావాలో ఎదురుగా కూర్చొని
నా ఫ్రెండ్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి గిరి తనకి ఏం కావాలో తను ఎదురుగా కూర్చొని అక్కడే టకటక రాసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తనేమడిందంటే సపరేట్ పంచులు వద్దు నాకు, ఆ కథలో ఏముందో అందులోంచే కామెడీ రావాలని. సో అలా రాయడం జరిగింది. పొద్దున్న చూసాం, అందరం ఎంజాయ్ చేసాం, మీరు కూడా మరింత ఎంజాయ్ చేస్తారని, మా సినిమాని చాలా పెద్ద విజయవంతమైన సినిమాగా నిలబెడతారని, అందుకు మీ సహాయ సహకారాలు తప్పకుండా అందుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన అనిల్ గారికి, కిషోర్ గారికి, మా హీరో గారు నరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. గిరి గారికి వీడికి చెప్పనులే, నేను ఫ్రెండే కాబట్టి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మా బంగారు బుల్లోడు ట్రైలర్ లాంచ్ ద్వారా మీడియా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మా బంగారు బుల్లోడు 24 క్యారెట్స్ గోల్డ్ అంత ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్. అలాగే మల్లర్ నరేష్ గారితో చాలా సినిమాలు చేశాను. మల్లర్ నరేష్ గారి సినిమా కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానులందరికీ కూడా ఇది పెళ్లి భోజనం, విందు భోజనం లాంటి సినిమా, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో నిజంగానే మేము షూటింగ్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాము. సీన్స్ అన్నీ కూడా అంత ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ గిరి గారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, ఎప్పుడు ఇది నా మాతృ సంస్థ లాంటిది, చాలా సినిమాలు చేశాను ఈ బ్యానర్లో. అలాగే ఈ సినిమా విజయవంతమయ్యి మళ్ళీ మనందరం కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆడియన్స్ అందరూ రెడీగా ఉండండి, 23rd మా బంగారు బుల్లోడు రిలీజ్ అవుతుంది. సో మీ అందరికీ ఇది కన్నుల పండుగగా, విందు భోజనంగా ఉంటుంది, డోంట్ మిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నరేష్ గారితో ఒక 10 ఇయర్స్ బ్యాక్ బెండప్ప రారంపి కథ చేశాను నేను, దానికి వెలుగొండ సీన్ మాటలు రాశారు. అప్పుడు ఈవి సత్యనారాయణ గారు ఆ కథ విన్న వెంటనే సింగిల్ సిట్టింగ్లో అది మాకు ఓకే చేసి సురేష్ ప్రొడక్షన్లో జరిగింది. అది చాలా సక్సెస్ అయింది. తర్వాత నరేష్ గారు కూడా ఈ కథ చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, మళ్ళీ ఆ సినిమా తాలూకా విలేజ్ ఎంటర్టైన్మెంట్తో మనకు సినిమా ఉంటే బాగుంటుందండి అని అన్నారు ఆయన. సో దీనికి ముందు నేను నంది నరసింహమూర్తి డైరెక్ట్ చేశాను సినిమా. సో నాకు మళ్ళీ అలా విలేజ్ జెన్యున్గా ఉండే ఒక కథ చేయాలని అనిపించింది. నా దగ్గర చాలా రోజుల నుంచి ఒకటి ఒక బ్యాంక్ స్కామ్ మీద ఒక సినిమా, ఒక కథ అనుకుని నేను చేశానన్నమాట. అది న్యాచురల్గా వెళ్తుంది. ఇప్పుడు నరేష్ గారు ఏంటంటే ఇప్పుడు చేస్తున్న సినిమాలని కూడా చాలా వేరియేషన్ చేస్తున్నారు. ఆయన మహర్షి సినిమాలో ఆయన ఒక ఎమోషన్తో కూడిన ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అలాగే వచ్చే సినిమాలు కూడా, ఫర్దర్ సినిమాలు కూడా అలా చేస్తున్నారు. సో మా సినిమాలో ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా, ఆయన ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా కథ పెట్టుకొని, కథ చేసుకుంటూ, ఎమోషన్ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్తో వెళ్ళామండి ఇది ఈ సినిమా. సో ఆయనకి, నాకు, అందరికీ కూడా ఈ సినిమా ప్లస్ అవుతుంది. తర్వాత అలాగే ఈ సంవత్సరం మనకు వచ్చిన ఈ కరోనా సమస్య అనేది దాటుకుని మనం థియేటర్లకి జనాలు వస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి చూసే సినిమాగా వ్యూ సర్టిఫికేట్ వచ్చిందండి, నాకు అది ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నాకు సహకరించిన ఆర్టిస్టులు భద్రం గారు, రజిత్ గారికి, అలా శీను గారు, మా వెలుగొండ శీనుకి, నరేష్ గారికి, అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. సాయి కార్తీక్ గారు మ్యూజిక్ సాంగ్స్ 3 నా ఫేవరెట్ సాంగ్, యానం పంతులు గారు అండి, చాలా బాగుంది, ఆ సాంగ్ మీకు ప్లే చేయలేదు. అలాగే సతీష్ గారు, ఆయన పొద్దున చూశాను, చాలా బాగుంది ఆయన వర్క్ అంతానే. సో టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఆఫ్టర్ లాంగ్ టైం పాత్రికేయులతో ముందు నిల్చొని మాట్లాడే అవకాశం వచ్చింది, ఇట్స్ వెరీ గుడ్. నేను జనరల్గా నర్సన్పేట అనే ఊర్లో వినాయక చవితి చేస్తుండేవాళ్ళం. అందరూ వినాయకుడికి చందా వేసేవారు, నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఫస్ట్ టైం స్టేజ్ మీద బంగారు బుల్లోడు స్వాతిలో ముచ్చమంత సాంగ్కి డాన్స్ వేశాను. అప్పుడు ఆడియన్స్ అందరు కూడా నాకు 10 రూపీస్ 20 రూపీస్ అంతా కలిపి 516 రూపీస్ ఫస్ట్ నేను వినాయకుడికి డొనేట్ చేశానండి. సో అదే సాంగ్, ఈ సాంగ్లో చూసినప్పుడు నరేష్ గారు చేసినప్పుడు అనిపించింది, మీ గాడ్ బ్లెస్ ఇలాగా ఆయన ఎన్నో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకొని మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. కొంచెం ఓవరాక్షన్లో ఉన్నట్టు ఉంటుంది, బట్ న్యాచురల్ కమ్ టు ద పాయింట్. నరేష్ గారు నాకు ఇష్టమైన ఆయన, ఎందుకంటే
సో సోబర్ బోల్డ్గా ఉంటారు. ఎప్పుడు కూడా సెట్లో సరదాగా చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ మై రిక్వెస్ట్ నరేష్ గారు, ఆయనకి చాలా అవకాశాలు, ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉంది. ఆయన ఎక్కువ సినిమాలు చేయగలరు. ఆయన ఎక్కువ సినిమాలు చేస్తే మాలాంటి ఆర్టిస్టులకి ఎక్కువ సినిమాలు చేసే అవకాశం వస్తుంది. సో ఆయన ఎన్నో సినిమాలు ఎక్కువగా చేసి చాలా ఎక్కువ నవ్వించి ఎక్కువ డబ్బులు సంపాదించి ఎక్కువగా సెటిల్ అవ్వాలని నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను. ఏమనుకోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ది ఆల్ క్రూ అండ్ కాస్టింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆల్ ద బెస్ట్ టు ది బంగారు బుల్లోడు అండ్ మై బంగారు బుల్లోడు. థ్యాంక్ యూ. ఈరోజు మార్నింగ్ నేను ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్ వచ్చాను. ఇంకా చాలా చాలా ఎక్సైట్మెంట్లో వచ్చాను. ఓ మై ఫిల్మ్ ఇస్ రిలీజింగ్. ఇంకా దీని ముందు 2 ఇంటర్వ్యూస్ కూడా చేశాను. అది కూడా చాలా ఎక్సైట్మెంట్లో చేశాను. కానీ జస్ట్ వెన్ ఐ వాజ్ ఎంటరింగ్ ప్రసాద్ ల్యాబ్ మై హార్ట్ బీట్ ఆర్ స్టిల్ ఫాస్ట్. ఐ సా ద బిగ్ పోస్టర్స్. దాని తర్వాత మీ అందరూ మీడియా వాళ్ళకి చూశాను. దాని తర్వాత ఇక్కడ వచ్చి పెద్ద స్క్రీన్ చూశాను. ఐ కెనాట్ టెల్ యూ హౌ నాస్టాల్జిక్ ఐ యామ్. వన్ అండ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ దట్ వీ హావెంట్ ఎక్స్పీరియన్స్ దిస్. అండ్ I really want to thank AK Entertainments, one of the first 6 films that are releasing, and one of them is my film, and I'm so happy. Thank you Anil Garu, Kishore Garu, thank you for giving this experience to us again after 1 year. And I really really hope that this film does well, and more than us it gains profit to our producers, because of them we are here. I wish the best for Bangara Bulladu entire team as well as the producers. Working with Naresh is such a fun and joy, you know, to work with him, because it is as smooth, chala chala smooth ga shoot velipoyindi. Naaku I never realized that I don't know the language, I have any barriers. First time comedy movie chesanu, and I think it was a very smooth ride, and thanks to him for making it so smooth for me. Sai garu gurinchi em cheppalante, this is my 3rd film with him, and I think ప్రత్యేక్ ఫిల్మ్కి ఒక్కొక్క మనం హిట్ ఇచ్చాము. ఒక్కొక్క సాంగ్ చాలా హిట్ అయింది. అండ్ ఐఎమ్ ఆల్రెడీ ఐ మీన్ ఐ కెన్ కెనాట్ సే ఐఎమ్ షూర్ ఇట్స్ ఆల్రెడీ అ హిట్. స్వాతిలో మొత్తం అంతా ఇస్ సచ్ అ బిగ్ హిట్. అండ్ ఈవెన్ ద అదర్ సాంగ్స్ ఆర్ యునో సో బ్యూటిఫుల్. బికాస్ ఆఫ్ దాట్ ఐ థింక్ ఐ లుక్ మోర్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. అండ్ అలాగే సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. And Giri garu, thank you for believing in me and giving me this role. Thank you so much. Alage andaru, I have very few scenes with you guys, but thank you so much. Srinivas garu, I you know, I found a good friend. We used to talk about different scripts on set. So yes, all in all, it's been a wonderful journey. Now I would request everybody to go to theaters on 23rd of January. Please, please go with your family, and I'm sure that you will enjoy it. Thank you. Thank you, Pooja. Good luck. Namaskar, Andi. Chal dal durata, mali mic butt konu mundu kuchha. Andariki press media ki, print media ki, andariki. Chala happy ga undi, yuvala mali. Andi, first release lo, mana cinema kudu kutu unta onla. AK na permanent banner. Ikkada, ai cinema jeseanu. Ai dilo, 4 jeseanu, Naresh gar to. Naresh gar ante, అందరు కామెడీ కామెడీ అంటారు, కానీ ఆయన ఎమోషన్ అయినా అలానే చేస్తారు. ఏదైనా యాక్షన్ అయినా అలానే ఉంటుంది. చాలా బాగుందండి, ఈ సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. మెయిన్ నేను చేసిన 3rd రీమిక్స్ ఇది. ఈ రీమిక్స్ బాగా క్లిక్ అయింది. అందులో స్వాతిలో మంచమంతా సాంగ్ ఇప్పటివరకు అంటే రీమిక్స్ ఎప్పుడు పాడు చేశానని పేరు రాలేదు. ఇది కూడా బాగా ప్లస్ అయింది. అండ్ చాలా బాగా చేశారండి వీడియో. డ్యాన్స్ చాలా బాగా చేశారు పూజ అండ్ నరేష్ గారు అందరూ. మిగతా ఆర్టిస్టులందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఫస్ట్ 23rd నా లక్కీ నెంబర్ 5 చూద్దాం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా అనిల్ గారికి, కిషోర్ గారికి అండ్ మా టోటల్ 80 గ్రూప్, మొత్తం ఫ్యామిలీ అదంతా, ఈ గ్రూప్ అందరికీ పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. గిరి గారు చాలా బాగా చేశారు. ఫుల్ లెంత్ కథ అంతా ఎంటర్టైన్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ థ్యాంక్ యూ మీ సాయి కార్తిక్. 2020
ఈ సంవత్సరం అంటే చాలా మంది క్యాలెండర్లు డిలీట్ చేశారు. 2020లో నాకున్న రెండే రెండు మెమరీస్ చాలా మంచి గుడ్ న్యూస్లు ఏంటంటే, ఒకటి కరోనా వ్యాక్సిన్ వచ్చిందని చెప్పటం, రెండోది ఇండియన్ గవర్నమెంట్ థియేటర్స్ ఓపెన్ చేయటం పర్మిషన్ ఇచ్చినందుకు. సో ఇచ్చిన తర్వాత కూడా చాలా టెన్షన్గా ఉంది, అంటే ఎంతమంది వస్తారు, ఎందుకంటే చాలా భయం, అంటే దాదాపు 10 నెలల నుంచి ఒక భయంలో బతుకుతూ ఉన్నాం. సో ఇవన్నీ దాటుకుని థియేటర్కి జనాలు వస్తారా, ఎంత కెపాసిటీ, 50% అన్నారు, ఎంత ఫిల్ అవుతుంది, ఇవన్నీ చాలా అంటే అందరిలాగా నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉందండి. బట్ మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఆ ఓపెనింగ్లు చూసిన తర్వాత వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు తెలుగు సినిమాని బాగున్న సినిమాలు ఆదరిస్తారని. సో 23 జనవరి 23 మా బంగారు బుల్లడు థియేటర్స్కి వస్తుంది, అండ్ ఇట్స్ గోన్ బి ద ఫస్ట్ కామెడీ ఫిల్మ్ ఇన్ దిస్ సీజన్ టు రిలీజ్, అండ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ సినిమా అంటే ఇందాక గిరిగారు చెప్పారండి, అంటే ఆయన ఈ సినిమా ఇప్పుడు మేము డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ ఏమంటే మీ సినిమాలు కామెడీ ఉంటున్నాయి కానీ అంటే కథ తక్కువ అవుతుంది అని ఒక కంప్లైంట్ చెప్పారు గిరిగారు. సరే ఏం చేద్దామని అంటే ఈ సినిమాలో మీరు అంటే ట్రాక్స్ ఎక్కువైపోతానండి, కథ తక్కువైపోతుంది, సో ఈ సినిమాలో కథలో కామెడీ చెప్తామండి, కామెడీ కోసం కథ చేయొద్దు అని ముందే అనుకున్నాం. అక్కడ నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. వెలుగొండ శ్రీనివాస్ గారు వచ్చారు, కథ మాటలన్నీ రాశారు. సో వీ స్టార్టెడ్ షూటింగ్, లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సింది ఏప్రిల్లో ఈ సినిమా, ఈ కరోనా వల్ల ఆగిపోవడం జరిగింది. సో అంటే ఏదైనా మన మంచిగా అనుకుంటామే, అండ్ 23 రిలీజ్ అవుతుంది, అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. ఈ సినిమాకి ముందుగా బంగారు బుల్లోడు అని ఎందుకు టైటిల్ పెట్టామంటే చాలామందికి ఒక అనుమానం ఉంది. ఇందాక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈవిడ కూడా అడిగారు బాలకృష్ణ గారి సినిమా కంటే, దానికి దీనికి ఏ రెఫరెన్స్ లేదండి. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఒక గోల్డ్ స్మిత్, తను బంగారు పనిచేస్తుంటాడు, అండ్ ఒక గ్రామీణ బ్యాంకులో బంగారం పెట్టి దానికి ఎంత వస్తుందో దానికి అప్పిస్తుంటాడు, అంటే బ్యాంకులో ఎంప్లాయీ. సో దానికోసం ఈ సినిమా మొత్తం అంతా బంగారం చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఏదైనా బంగారం మీద ఉంటే బాగుంటుంది అనుకుంటే అప్పుడు బంగారు బుల్లుడు అని రావడం జరిగిందండి. అండ్ ఈ టైటిల్ అడగగానే ఇచ్చిన బాలకృష్ణ గారికి, అండ్ ఆ సినిమా బంగారు రవిరాజపిన్ శెట్టి గారికి, అండ్ ఆ బంగారు బుల్లుడు ప్రొడ్యూసర్స్ ఒరిజినల్ సినిమా ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాలో స్వాతిలో ముఖ్యం అంత సాంగ్ కూడా రీమిక్స్ చేయడం జరిగింది, అండ్ అది ఎప్పుడు ఎప్పుడో తెలియదు కానీ అండి అనిల్ గారు ఏమిటో ప్రతి సినిమాలో ఏదో సాంగ్ రీమిక్స్ అంటారు. ఫస్ట్ బంగారు బుల్లుడు అని చెప్పగానే స్వాతిలో ముఖ్యం రీమిక్స్ చేద్దామని చెప్పారు. సో అండ్ అక్కడ నుంచి హెర్క్యులేన్ టాస్క్ అండి మా సాయి కార్తిక్ గారికి, ఎందుకంటే అది పెద్ద హిట్ సాంగ్, దాన్ని ఆయన చెప్పినట్టు మనం స్థాయి అంటే దాన్ని మించి చేయకపోయినా పర్లేదు కానీ దాన్ని చెడగొట్టకూడదండి. అండ్ బట్ ఆయన అక్కడ అండ్ ఈజ్ ఆల్వేస్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్, దాన్ని ఏమాత్రం తగ్గకుండా ఆ సాంగ్కి అదే క్వాలిటీ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిందండి, 23 రిలీజ్ అవ్వబోతుంది సినిమా. అండ్ ఒకే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటికీ ఇంకా కొంచెం మంది భయపడుతున్నారండి థియేటర్స్కి రావడానికి, జనాలు కూడా భయపడుతున్నారు, అంటే నాకు తెలిసి మన ఫ్యామిలీస్లోనే చాలామంది వెళ్ళటానికి కూడా ఆలోచిస్తుంటారు. సో ఐ రిక్వెస్ట్ అంటే మీరు రండి సేఫ్గా వచ్చి, అంటే మనం బయట తిరుగుతున్నాం, గూడ్లకు వెళ్తున్నాం, స్కూల్స్ జరుగుతున్నాయి, అన్నీ ఓపెన్ అవుతున్నాయండి. సో మీరు కూడా వచ్చినప్పుడు కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ చేస్తూ, బుకింగ్ కౌంటర్స్ దగ్గర కొంచెం దూరంగా మెయింటైన్ చేస్తూ, శానిటైజ్ చేసుకుని చూడండి. ఎందుకంటే నవ్ ఇట్స్ బికమ్ అంటే కరోనా కొంచెం తగ్గుతుంది, వ్యాక్సిన్స్ కూడా వస్తుంది కాబట్టి ఇట్ విల్ బి సూన్ ఇది పాండమిక్ అంతా అయిపోయి మళ్ళీ 100% థియేటర్స్ ఈ సమ్మర్లోకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రెస్ వాళ్ళని ఒక ముఖ్యంగా ఈ సినిమాకి ఏంటంటే ఈ టైంలో జనాలు ఎంతమంది వస్తున్నారో రావట్లేదు అని మీకు తెలుసు. సో కొంచెం ఈ సినిమాని బాగా అంటే బాగుంటే బాగా ప్రమోట్ చేయండి, అది నా సింపుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాలో చేసిన యాక్టర్స్ భద్రం గారు కానివ్వండి, లేకపోతే రచిత గారు కానివ్వండి, మేము చాలా సినిమాలు చేసిన రచిత గారు నేను, అండ్ సీను గారు, ఆయన ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నారో ఇంకా షూటింగ్లో 100% ఎక్కువ ఉండేది, జోషు, పూజ అండ్ సతీష్ గారు, అండ్ రామజోగ శాస్త్రి గారు లిరిసిస్ట్, అండ్ ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నీషియన్స్కి, అలాగే సీనియర్ ఆర్టిస్ట్ బర్నీ గారికి, పోసన్ కృష్ణ మురళి గారికి, పృథ్వీ గారికి, ప్రవీణ్కి, వీళ్ళందరికీ, వినిల్ కిషోర్కి, వీళ్ళందరూ ఈ సినిమా చేశారు. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ బంగారు బుల్లోడు ఈ సినిమా అందరికీ పెద్ద సక్సెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్క యాక్టర్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.